ప్రేమను మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ డిగ్రీ విద్యార్థిని యశోదా భార్గవి కోలుకోలేకపోతోంది. తనను ఇంత నిందితుడు సాయి దొరికి ఉంటే తోటి మహిళలతో కలిసి కొట్టి చంపించేదానని మండిపడుతోంది భార్గవి మేనత్త. శరీరానికి తగిలిన గాయం కంటే మనసుకు తగిలిన దెబ్బకు విలవిలలాడిపోతున్న యశోదా భార్గవితో మా విశాఖ ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. పట్టణంలో పట్ట పగలు ప్రేమన్మాది చేతిలో గాయపడ్డ యశోదా భార్గవి ప్రస్తుతం ఆరోగ్యం కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం కేజీహెచ్లో కోలుకుంటున్న యశోదా భార్గవి ప్రస్తుతం అంత ఉంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆమె ఫీలింగ్స్ ఏంటి, అసలు సాయి ఆమెకి ఎట్లా పరిచయమైనది ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఆ రోజు ఏం జరిగింది? నేను కాలేజ్లో ఉన్నాను. కాలేజ్ నుంచి బయటకు వచ్చాను. కాలేజ్ వదిలేసాక బయటకు వచ్చిన తర్వాత తను అక్కడ ఉన్నాడో నాకు తెలీదు. నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తను వచ్చాడు. నాతో మాట్లాడాలి అంటే నేను అవ్వదు కుదరదు అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను నన్ను అదే పెళ్లి చేసుకుంటా అని అడిగాడు. లేదు ఇప్పుడు అప్లై చేసుకోను, నన్ను వదిలేసాయని చాలా దూరం వరకు నడిచి మాట్లాడాడు. ఆ తర్వాత మా షాప్ దగ్గర ఎలా జరిగింది అంటే, నీతో ఎంత దూరం వెంటబడ్డాడు మా రామచంద్ర థియేటర్ దగ్గర నుంచి నీకు ఎంత దూరం వెంటబడ్డాడు, నిన్ను వేధిస్తూ ఎంత దూరం వెంటబడ్డాడు? డివిఎన్ కాలేజ్ దగ్గర నుంచి మా షాప్ ఎంత దూరం నిన్ను పరిగెత్తించాడు? ఎంత దూరం అంటే 10 మినిట్స్ పడుతుంది. దేంతో దాడి చేశాడు అమ్మా నీ మీద? షాకే. మరి నీకు ఆ ఇమీడియట్గా సాయి నీ మీద దాడి చేసిన వెంటనే ఎవరు నిన్ను కాపాడారు అక్కడ? ఎవరు నన్ను కాపాడారంటే అక్కడ మా తాతయ్య వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకా ఎవరు నన్ను కాపాడలేదు అంటే నేను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే నీకు సాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనే ఒక ప్రతిపాదన, మీ ఇద్దరు తల్లిదండ్రులు మీ వైపున అటు వైపున నీకు అది ఇష్టం లేకపోవడం వల్లే జరిగిందని అంటా ఉన్నారు, ఏం నిజం అమ్మా? అంతే అంటే సాయి అంటే ఇష్టం లేదు, ఎందుకని ఇష్టం లేదు? ఎందుకని ఇష్టం లేదు అంటే నాకు చదువుకోవాలనిపించేది. తనకి చదివేది ఇష్టం ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. ఇంకా నేను చదివాక చేసుకుంటానని కూడా చెప్పాను. ఆయన అవ్వదు కుదరదు అని చెప్పాను. అంటే అతను చాలా సాడిస్టిక్ ప్రవర్తించేవాడు, నువ్వు ఫోన్ వాడినా నేను మంచి బట్టలు వేసుకున్నా కూడా ఇబ్బంది పెట్టేవాడు అంటున్నారు, నిజమేనమ్మా ఇది? అంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండేది? ఎట్లాంటి ఇబ్బంది అంటే ఇలాగే జరిగేది. ఎందుకు మాట్లాడు అమ్మాయిలతో అది అనేవాడు. అంటే నువ్వు ఎవరితో మాట్లాడినా తను అనుమానించేవాడు? అంతే, ఇంకంతే, ఎవరితో మాట్లాడినా ఇలాగే అనుమానించు. ఇప్పుడు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు, అతను నీ కళ్ళ ముందు పడితే నువ్వేం చేయాలనుకుంటున్నావు? నాకు ఇలాంటి పొజిషన్ వచ్చింది కాబట్టి తనకి అలాగే రావాలని అనుకుంటాను. ఎలాంటి శిక్ష ఇవాళ పోలీసులు కస్టడీలో ఉన్నాడు, తను జైలుకి వెళ్ళాడు, ఎలాంటి శిక్ష పడాలి? నీ ఇలాంటి ఆడపిల్లలకి మరోసారి ఇట్లాంటి ఘటన జరగకుండా ఉండాలండి. అలాంటి శిక్ష పడాలంటే ఉరి శిక్ష పడాలి, ఇంకెంతే. పాప ఆరోగ్యం ఎలా ఉందని చెప్తున్నారు డాక్టర్లు, ఇప్పుడు కండిషన్ ఏంటి? కొంచెం పర్వాలేదని చెప్పారండి. పాప ఆరోగ్యం కండిషన్ అంటే అలా కొంచెం మాట్లాడుతుంది అలా అని చెప్పారు. ఆ అబ్బాయి వల్ల మాకు ఏ హాని జరగకుండా మళ్ళీ మీరే చూడాలి, ప్రభుత్వం పోలీసులు టీవీ వాళ్ళు మాకు చూడాలి అంతే. అమ్మ, మీరు సాయి భార్గవ మీద దాడి చేసినప్పుడు చాలా నేర్పుగా ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో సాయిని అతన్ని ఒడిసిపట్టుకున్నారు, అతని నుంచి పాపను రక్షించగలిగారు. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది, అతను కత్తితో వీరంగం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చంపేద్దాం అనిపించింది అండి. మరి ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల జోడికి అలాటోడు వెళ్ళకూడదు అంటే ఆడవాళ్ళందరి చేత కొట్టి చంపించేద్దాం అనిపించింది నాకు. కానీ పోలీస్ శాఖ వారు నాకు అవకాశం ఇవ్వలేదు, కానీ నాకు కానీ అవకాశం ఇస్తే మాత్రం వాడిని అక్కడే కొట్టి చంపిద్ది. మొత్తంగా యశోదా భార్గవి క్రమక్రమంగా కోలుకుంటుంది, కానీ 11 ఏళ్ల వయసులో తనకు జరిగిన గాయం తన మనసు మీద బలమైన గాయమైంది. సాయి తన కళ్ళ ముందు కనబడితే చంపేయాలన్నంత ఆక్రోశం ఆ అమ్మాయిలో కనబడుతోంది. ఇప్పటికైనా చట్టపరిధిలో అతనికి కఠినమైన శిక్షలు వేయాలని కుటుంబం కోరుకుంటోంది. శ్రేష్ రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం. 2018-19 ఏడాదికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలకు గడువులో ఎలాంటి పొడిగింపు లేదని సిబిటిడి స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఆర్డర్ ఫేక్ ఆర్డర్ అని,
ఆగస్టు 31వ తేదీ అంటే ఇవాల్టితో ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగియబోతుందని ఐటీ విభాగం ట్వీట్ చేసింది. గడువు లోపు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేయాలని సూచించింది. ఐటీలు దాఖలు చేయడానికి 5 వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి అధికారిక వెబ్సైట్ గా అందుబాటులో ఉంది. క్లియర్ ట్యాక్స్, మై ఐటీ రిటర్న్, ట్యాక్స్ ఫానర్, పైసా బజార్ ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఐటీఆర్లు దాఖలు చేయొచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంకులు ఈ ఫైలింగ్ ఆప్షన్ ని అందిస్తున్నాయి. రెండు వేల 18-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగ భవిష్య నిధి డిపాజిట్స్ పై వడ్డీని 8.65% నిర్ణయిస్తామన్నారు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తామన్నారు ఆయన. ఢిల్లీలో జరిగిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పీఎఫ్ పై 8.65% వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏమాత్రం విభేదించడం లేదన్నారు. త్వరలోనే దీనిపై నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొన్నారు. దీంతో 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు లబ్ది చేకూరబోతుందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్ ఐఫోన్స్ రాబోతున్నాయి. సెప్టెంబర్10 జరిగే కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించడానికి కంపెనీ సిద్దమవుతోంది. ఏటా సెప్టెంబర్10 కాలిఫోర్నియాలోని కూపర్టినోలో గల యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అదే రోజున కొత్త మోడల్స్ ని విడుదల చేస్తూ రావడం యాపిల్ ఆనవాయితీగా మారింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొత్త ఐఫోన్ ని ఆవిష్కరించడానికి యాపిల్ సన్నాహాలు చేస్తోంది. రాజ్భవన్లో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ను సన్మానించారు గవర్నర్ దంపతులు. వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మరిన్ని పతకాలు సాధించాలని అన్నారు తెలంగాణ గవర్నర్. తెలుగు తేజ భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మళ్లీ బరిలోకి దిగబోతున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు ఈ సీజన్లో హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్లు ఆడబోతున్నాడు. హెచ్సీఏ వన్డే, టీ20 క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటానని తెలిపాడు రాయుడు.